Krishna. అభిమానులందరికీ ఎంతో సహనంతో ఓపికతో ఇక్కడికి వచ్చి మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు తేజ్ ఫంక్షన్స్కి ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు నాకు ఎందుకంటే ఒకసారి తన మొదటి సినిమా ఫంక్షన్ ఓపెనింగ్ సినిమా షూటింగ్ అప్పుడు వచ్చాను. ఆ తర్వాత ఎప్పుడు నాకు రాలేదు. దానికి కారణం కూడా నేను దానికి కారణం కూడా ముఖ్యమైనది ఏంటంటే ఒకసారి ఒక దారిలోకి మనం అంటే ఇంట్లో మా అక్క కొడుకుగా ఒక నేనేం చేయాలో ట్రైనింగ్స్ పంపించి ఏదైనా చేస్తే నేను సినిమాలు స్టార్ట్ చేసి బయటకు వచ్చే టైంకి అంటే గోకులం సీత వచ్చే టైంకి నేను ఎప్పుడు మా అన్నయ్య గారి సపోర్ట్ తీసుకోలేదు. నేను ఎప్పుడు ఏ సినిమా వచ్చిందో అదే సినిమా చేశాను. అలాగే తేజ్ కానీ వైష్ణవ్ కానీ ఎవరైనా సరే మొదటి సినిమా వాళ్ళకి వచ్చింది. అలాగే కుటుంబం మీద ఆధారపడకూడదు, వాళ్ళు వారి సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను రాలేదు. కష్టమో నష్టమో సొంత జర్నీతో చేయాలి. కానీ ఈరోజు ఎందుకు వచ్చానంటే ఈరోజు ప్రత్యేకించి ఎందుకు వచ్చానంటే నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసి రిలీజ్ టైంలో అందరూ ఆనందంగా ఉండాల్సిన రిలీజ్ టైంలో తేజ్ యాక్సిడెంట్ మోటార్ బైక్ యాక్సిడెంట్ బారిన పట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో నిర్మాతలకి ఆ చిత్ర హీరో లేని లోటు ఏదో విధంగా మన వంతు కృషి చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే తేజ్ మీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు, కోరుకునే వ్యక్తి సాయిధరం తేజ్. సో నేను కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి సినిమా బాగా ఆడాలి, బాగా వచ్చిందని నాకు అర్థమవుతుంది. ఎవ్రీడే మనకి ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి కోరుకుంటూ, ముఖ్యంగా చాలా ఈ మధ్యన కాలంలో నాకు కొంచెం బాధ అనిపించింది సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురైతే పాప అందరూ కూడా రకరకాల పరిస్థితుల్లో సానుభూతి కానీ లేదంటే హరీష్ శంకర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు సినిమాలు కానీ నిర్మాతలు కానీ అందరూ వచ్చి యాక్సిడెంట్కి గురైన తేజ్కి త్వరగా కోలుకోవాలని విషయం చెప్తూ అలాగే చాలామంది మీడియా నుంచి కూడా చాలామంది మిత్రులు పెద్దలు అందరూ కూడా సంపూర్ణంగా కోలుకోవాలని చేసిన కూడా మీ అందరికి కూడా మీడియా వారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను నేను కూడా, నా దృష్టికి వచ్చింది తేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది, హై స్పీడ్ చాలా స్పీడ్తో వచ్చేస్తున్నాడు, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు, ఇవన్నీ అని రకరకాల కథలు వస్తూ ఉంటే నాకు సింపుల్గా అనిపించింది దీనికి పెద్ద స్పీడోమీటర్ కావాలా. ఒక ఆటోని ఓవర్టేక్ చేసే టైంలో ఎంత స్పీడ్లో వెళ్తాడు, 35-45 కిలోమీటర్లు. ఇసుక మ్యాట్ వేస్తే పడిపోయాడు అక్కడ, జాలిపడాలి మనం. దాని మీద కథనాలు అల్లి దాని మీద ఇవి చేసి దాని మీద మాట్లాడితే అలాంటి వ్యక్తులకు కూడా నా విన్నపం కొంచెం కనికరం చూపించండి. కొంచెం మేము మనుషులమే కదా, ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తే మీకు కూడా రాదని గ్యారంటీ ఏముంది, వస్తే కదా మీకు కూడా కొంత కనికరం చూపించండి దయచేసి.
నిజానికి నిజంగా సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా నేను సినిమా హీరో అలాగే ఈ సందర్భంగా రిపబ్లిక్ అనే సినిమా దేవకట్ట గారు తీస్తుంది గతంలో నేను ప్రస్థానం సినిమా చూశాను చాలా చక్కటి సినిమా అలాగే ఆటో నగర్ సూర్య చేసినప్పుడు కూడా నిర్మాతలు చెప్తా ఉండేవాళ్ళు నాకు ఆయన సంబంధించిన కలిసి నిర్మాతలు చాలా మంచి దర్శకులని ఈ రిపబ్లిక్ సినిమా కూడా చాలా సామాజిక స్పృహతో తీసిన సినిమా ఇలాంటి సినిమా రిపబ్లిక్ అని భారత రాజ్యాంగం ఏం చెప్పింది మనకి ప్రాథమిక హక్కులు ఏంటి ప్రాథమిక హక్కులు అంటే మనకి అర్థం కాని భాష ఏం కాదు ఒక మనిషిగా పుట్టాక నీ సొంతగా నీకు నీ పని చేసుకోగలగాలి నీ హక్కులు నీకు ఉంటాయి ఒక నీ జీవితాన్ని గడపడానికి హక్కులు ఉంటాయి ఇది ఒక ప్రాథమిక మనిషికి ఉండాల్సిన అవసరాలు అవే ప్రాథమిక హక్కులు వాటి మీద మాట్లాడుతూ ఉంటారు దాని గురించి ఆ ప్రాథమిక హక్కుల మీద మాట్లాడే సినిమా నాకు అర్థమవుతోంది రిపబ్లిక్ సినిమా రిపబ్లిక్ అనగానే నాకు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఇంతవరకు ఏ సినిమాలు ఇచ్చాను చిన్నప్పటి నుంచి కూడా నాకు జై హింద్ అనకపోతే ఆ సభ నాకు ముగింపు జరగదు ఎందుకంటే ఎందుకు జై హింద్ అని చెప్తానంటే ఒక భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ మహాత్మా గాంధీజీ కానీ అలా లెక్కలేనంత మహానుభావులు వేల కొలిది లక్షల కొలిది ప్రాణత్యాగం చేస్తే కానీ భారత గణతంత్ర దేశంగా అవతరింపబడలేదు అది ఇండియన్ రిపబ్లిక్ అంత గొప్ప దేశం ఇది అంత గొప్ప త్యాగాలకి మూలం రిపబ్లిక్ గురించి మాట్లాడాలి అలాగే కాంట్ ఇప్పుడు రిపబ్లిక్ సినిమా చూస్తూ ఉంటే ఇంత త్యాగం చేశారు మహానుభావులు స్వాతంత్ర ఉద్యమకారులు కానీ రాను రాను పాలిటిక్స్లో దిగజారుడుతనం వచ్చేసి ఆ హుందాతనం పోయి ఆ దిగజారుడుతనానికి ప్రతి ఒక్కరు లోపల స్పందించి ఒక కవితగా రాస్తాడు ఒక దర్శకుడు దాన్ని సినిమాగా తెరకెక్కిస్తాడు ఒక భావనని శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకపోతే నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలనుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి అచిందించిన రక్తానికి ఇది ఎందుకు చెప్తున్నానంటే మన దేశం కోసం ఇంతమంది చిందించారు సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తు అయితే దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టతరమైంది నేను ఎప్పుడు కూడా ఒక మేజర్ అంటే ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతూ అందరూ కూడా ఈరోజున హరిశంకర్ కానీ ప్రతి ఒక్కరు కాదు దర్శకులు నిర్మాతలు దిల్రాజు గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు అందరూ కోరుకుంటుంది థియేటర్లో సినిమా చూడాలి థియేటర్లు ఆడాలి థియేటర్ బాగుండా థియేటర్లు రావాలి అని మన కరోనా సమయం వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాం దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి అలాగే సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్ చాలా ఈజీ టార్గెట్ సినిమా చాలా ఈజీ టార్గెట్ ఎవరికైనా తేజు బైక్లో పడిపోయాడు 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళ్తూ ఆటోని ఓవర్టేక్ చేస్తూ పడిపోయాడు ఇలాంటి కథనాలు ఉన్నాయి అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు దాని మీద మాట్లాడారు తేజ్ యాక్సిడెంట్ మీద కాదు
తేజ్ 45 కిలోమీటర్ స్పీడ్ తెల్లాడు అంటే అది మావడి దురదృష్టం, మావడి కర్మ. దానికంటే మీరు చేయాల్సింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు? తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథ ఒకటి చెప్తా. మీరు చేయాల్సింది, కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో. కేంద్ర ప్రభుత్వం దీనిలో ఉండే ఎయిర్‌పోర్ట్ లో పొడిచారు. అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ కుట్ర ఉందని చెప్పారు ఆయన కూడా. అది ఏమైంది అది అడగండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, లక్షలాది ఎకరాలు గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే అది వారికి దక్కట్లేదు. అది ఎందుకు దక్కట్లేదు? దాని మీద మాట్లాడండి. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాల్సింది, వాటి మీద మాట్లాడండి. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత్ర అన్యాయంగా అకారణంగా అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్ తెలిపాడు, దాని మీద కథనాలు. ఇంకా అలాగే ఇంకా స్పైసీగా ఉండాలి మీకు అంటే, ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఆ మధ్యకాలంలో వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ వ్యక్తిగతమైన కొంత వారి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లెజిటిమైజ్ చేయమని బయటకు వచ్చారు, వాళ్ళకి మద్దతు పలికారు. దాని మీద కథలు నడపండి, తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. అలాగే ఒక మాట చెప్తా, ఒక నిమిషం. ఇందాక సుమా గారు కానీ మీరు కానీ పవర్ స్టార్ అంటే పవర్ లేని గడికి పవర్ స్టార్ అండి అది. నేను సీఎం ఇవన్నీ నేను వీటికోసం రాలా, రీజన్ చెప్తా. ఈ భారతదేశపు రిపబ్లిక్ ఏ విలువలతో అయితే రాజ్యాంగం చేయబడిందో, ఏ మహానుభావులు అయితే కాన్స్టిట్యూషన్ హాల్లో కూర్చొని దీనికోసం పోరాటం చేశారో, వాళ్ళ ఆశయాల కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను. అది ముఖ్యమంత్రి ఇస్తుందా ఇవ్వదా నాకు అనవసరం, కానీ పోరాటం చేస్తావా లేదా అన్నదే ముఖ్యం. అలాగే తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి, వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు దాని మీద కథనాలు నడపండి. బోయ కులస్సులు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావట్లేదు అది నడపండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలి దాని మీద కథనాలు నడపండి. మేము గౌరవిస్తాం అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, కానీ మీరు ఇవ్వరు. ఇందాక ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తాను. సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్. వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఎవరు మాట్లాడ, రాజకీయ నాయకుల మీద మాట్లాడండి. అసలు ఇడుపులపాయలో ధనమూల ఏంటంటే టన్నులు కొద్ది ఏదో చిన్న నేల మూలికలు ఉంటాయి, అక్కడ డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు అక్కడ. అది ఎంత నిజమో తెలియదు, కానీ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా, అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు, తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడి ఉన్నాడు కదా అక్కడ హాస్పిటల్లో. ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు, వాళ్ళ కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ.
దాని మీద కథనాలు కాదు కావాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి, సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సమాజానికి అది కదా పనికొచ్చేది.